బామిని మండలం చిన్నదిమిలి గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పిడి కూర్మారావు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని ఒక్కొక్క మొక్కకి ప్రభుత్వం 4.20 రూపాయలు చెల్లిస్తుందని చాలా జాగ్రత్తగా పెంచాలని కంచె ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ కు సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ దిలీప్ తో మాట్లాడుతూ మొక్కలు నాటే పని చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించాలని ఎటువంటి అజాగ్రత్తగా వ్యవహరించరాదని అన్నారు. అలాగే నాటిన మొక్కలను పరిశీలించారు. కూర్మారావు బామిన మండలం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక అధికారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నదిమిల గ్రామ సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం భవాని, పంచాయతీ సెక్రటరీ భాగ్యశ్రీని అడుగుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతమందికి వేశారు, ఇంకా ఎంతమంది వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోతుగడ్డ రవికుమార్, ఎంపీడీఓ లావెట్టి రామారావు, కోవాడ శ్రావణి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ చేయాలి బాబు. నువ్వు ఎలాగ నువ్వు చేతులు ఒప్పుకొని నువ్వు ఎలాగ చూస్తే అవదే. బుక్ మెయింటైన్ చేసుకుని వచ్చి ఇన్స్పెక్షన్ వచ్చావంటే బుక్ చూపించాలి. ఇక్కడ మీ స్టాఫ్ ఎవరు మండల స్టాఫ్ మీకు ఎవరు చెప్పే పరిస్థితి లేనట్టు ఉంది. లేదా చెప్పినా మీరు వినే పరిస్థితి లేదు, నాకు అర్థం కాదు. అలాగ కూరదండి ఇది ఒక్కగా మెయింటైన్ చేసుకోవాలి. చెప్తారండి మీ గ్రామంలో నీకు ఏ మొక్కలు వచ్చాయి అన్నీ రాసుకొని బుక్ మెయింటైన్ చేసుకొని ప్లాంట్ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ రిజిస్టర్ పెట్టుకొని చక్కగా ఇవన్నీ ప్లాంటేషన్ మామూలు అడిగే మొత్తం రాసుకోవాలి. ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో పెద్ద ఎత్తున రోడ్డుకి ఇరుపక్కల గ్రామాల్లో కానీ స్టేట్ హైవేస్ కానీ మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తున్నాము. మన జిల్లాకి 1200 కిలోమీటర్లు మనకి లక్ష్యం ఇచ్చారు. అందులో భాగంగా ఉదయం నుంచి బోర్జా, పాలకొండ, సిద్దంపేట, కొత్తూరు, ఇప్పుడు బామినిలో చిన్నదిమిలి గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ ఏదైతే 400 మొక్కలు వేశారో ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను లోకల్గా ఉన్న గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో ఒక పర్యవేక్షణ కమిటీ గ్రామ పంచాయతీ లెవెల్లో ఫామ్ చేసి ప్రతి మొక్క కూడా వేసిన మొక్కకి బతికించాలి. మొక్కకి 4.20 రూపాయలు ఇస్తాము, అది కూడా 40 వార్డింగ్స్ ఇస్తాము సంవత్సర కాలంలో. అదేవిధంగా వాచన్ వార్డు కింద కూడా మనం 10 రూపాయలు ఇస్తాం ప్రతి మొక్కకి. సో ప్లాంట్ మెటీరియల్ కూడా మనం బయట నుంచి కొని తెచ్చి ఇక్కడ నాటించే కార్యక్రమం చేశాము. కొన్ని దగ్గరలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సెస్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి మొక్క కూడా బతకాలి. సో మొక్కలు పెరిగిన తర్వాత మంచి గ్రీన్ డిపెంట్ వస్తుంది, వాతావరణంలో మంచి మార్పు రావడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నిరంతరం ప్రతి మండలం ప్రతి గ్రామం పర్యవేక్షణ చేస్తున్నాము. ఉపాధి హామీ సిబ్బంది ఎవరైతే ఏపీఓ, టీఏ, టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు, ఈసీ ఇంజనీరింగ్ కష్టం వాళ్ళందరూ నిరంతరం పర్యవేక్షణ చేయాలి, మంచిగా రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి. ఫీల్డేషన్ ఏదో చెప్పాను, ఇక్కడ లోకల్గా ఎన్ని మొక్కలు వచ్చాయి, ఏ మొక్క వచ్చింది, ఏ మొక్క ఎన్ని రకాలు ఎన్ని వచ్చాయి, తర్వాత రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, వాచండి వాళ్ళు ఎవరికి ఇచ్చారు అని క్లియర్గా ఉంటే పక్కాగా అది సక్సెస్ఫుల్గా చేయాలి అని.